హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. మనం ఏదో ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఫైల్ అయితే ఇస్తారు కదండి, రిపోర్ట్స్ అన్నీ పెట్టి. ఇది మనకి అవసరం తీరిపోయిన తర్వాత ఇంట్లో అలా వేస్ట్గా ఉన్నాయని మనం పడేస్తూ ఉంటాము. నేను కూడా ఎప్పుడూ పడేసేదానేనండి, కానీ ఈసారి ఇలుసరుతున్నప్పుడు ఈ ఫైల్స్ అయితే కనిపించాయి. వీటిని పడేయకుండా దేనికి ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తే మంచి మంచి ఐడియాస్ అయితే వచ్చాయండి. అవి మీకు కూడా హెల్ప్ అవుతాయని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫైల్ని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలండి. ఇలా మిడిల్లో కట్ చేసుకుని ఒక పీస్ని ఈ విధంగా ఉపయోగించుకుందాం. రెండు కూడా ఉపయోగించుకోవచ్చు అండి, మీ అవసరాన్ని బట్టి. ఇలా లోపల వైపున ఒక పాకెట్ లాంటిది వచ్చిందండి, కానీ ఒకవైపు ఓపెన్గా ఉందని నేను పిన్స్ కొడుతున్నాను. ఈ విధంగా పిన్స్ కొడితే ఇది మనకి కంప్లీట్గా ఒక పాకెట్ లాగా అయితే అవుతుంది. దీనికి పైవైపున ఒక హోల్ పెట్టేసి ఇలాగైతే హ్యాంగ్ చేశాను. ఈ పాకెట్లో చక్కగా ఇటువంటి చిన్న చిన్న పేపర్స్ అన్ని పెట్టుకోవచ్చండి. కరెంటు బిల్లులు, అలాగే పేపర్ బిల్లులు, ముఖ్యమైన కొన్ని విజిటింగ్ కార్డ్స్ అని ఇవన్నీ చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఐడియా బాగుంది కదా. ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం. మనం అప్పుడప్పుడు షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఇది ఒక బ్యాగ్ లాంటి కవర్ అండి. నైట్ డ్రెస్ కొంటే వచ్చిన కవర్ అన్నమాట. లోపల ఉన్న ఈ షీట్ సైజ్లో నేను హాస్పిటల్ ఫైల్ అయితే కట్ చేశాను. కట్ చేసి దానికి ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నానండి. హోల్స్ పెట్టి దీనికి ఇయర్ రింగ్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చండి. ఈ షీట్ని మనం ఆ బ్యాగ్లో కనుక పెట్టేసుకుంటే మనకి చక్కగా ట్రాన్స్పరెంట్గా నీట్గా కనపడుతుంది, ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకునే విధంగా ఉంటుందండి. ఇవన్నీ అలమారాలు అక్కడ ఒకటి పెట్టామంటే ఒక్కొక్కసారి కనిపించకుండా పోతాయి. మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇదే విధంగా సర్ది పెట్టుకుంటే ఇయర్ రింగ్స్కి ఏవైనా స్టోన్స్ ఉన్నా కూడా ఊడిపోకుండా ఉంటాయండి. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినప్పుడు స్టోన్స్ అది ఊడిపోవడమే కాకుండా నల్లబడిపోతూ ఉంటాయి. ఈ ఐడియా అయితే నాకు సూపర్ అనిపించిందండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం. మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు చక్కగా ఈ షీట్ పైన పెట్టి ఆకుకూరలు కూడా ఒలుచుకోవచ్చండి. అలా టీవీ చూస్తూ చక్కగా ఇలా షీట్ పైన అయితే వలుచుకోవచ్చు. ఈ ఐడియా రాకముందు నేను ఎప్పుడూ కూడా న్యూస్ పేపర్ పైనే వలుచుకునేదాన్ని. చూసారా, ఈ వేస్ట్ అంతా ఈ విధంగా మనం ఈజీగా డస్ట్బిన్లో వేసేసి షీట్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి, వాటర్లో కడగొచ్చు. ఇదే విధంగా చక్కగా కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చండి, అంటే ఈ విధంగా వలుచుకోవచ్చు అన్నమాట. మనం కిచెన్లో కూరగాయలు కట్ చేసేటప్పుడు వేస్ట్ అది వస్తుంది కదా, ఆ వేస్ట్ వేసుకోవడానికి కూడా ఈ షీట్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ షీట్ని కిచెన్లో ఉపయోగించడం వలన కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడూ కూడా మనకి నీట్గా ఉంటుంది. మన పని అయిపోయిన తర్వాత వేస్ట్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి షీట్ని నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవచ్చు. ఈ ఐడియా కూడా బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం. ఇంకా కిచెన్లో ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. నూనె డబ్బాలు ఉంటాయి కదండి, నూనె డబ్బాలు, నెయ్యి డబ్బాలు, అలాగే పచ్చడి సీసాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ షీట్ పైన పెట్టుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆ షీటు కొంచెం జిడ్డుగా అనిపిస్తే అప్పుడప్పుడు ఈ విధంగా టిష్యూతో కానీ ఏదైనా ఒక క్లాత్తో కానీ తుడిచేసి మళ్ళీ మళ్ళీ ఆ షీట్ అయితే ఉపయోగించుకోవచ్చు. బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ చూద్దాం. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుందండి. సిలిండర్ల కింద నార్మల్గా మనం స్టాండ్లు అయితే పెట్టుకుంటాం కదా, అది లేనప్పుడు ఈ విధంగా ఈ షీట్ను కూడా పెట్టొచ్చండి. ఈ షీట్ మనకి చానాళ్ళు పనిచేస్తుందండి, ఇంకా ఎలాంటి మరకలు ఫ్లోర్ పైన పడవు. ఇవాళ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.